कथंचित् भवति दृष्ट्यान कालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्षस्यन्तम् अनिन्दिते। నైట్ స్నేహ నేను రొమాన్స్ చేస్తుంటే గాజ పగిలి చేతి గాయమైంది. దివ్య, ఇంకా ఒకసారి స్నేహ ఏదైనా చెప్తే నువ్వేం పట్టించుకోకు. దివ్యతో కలిసి ఎక్కడెక్కడో షికార్లు చేసి వచ్చిందంట. ఇంకెప్పుడు ఇలా చేయొద్దని ఇద్దరికి గట్టి వార్నింగ్ ఇచ్చాను. నానా,
ఇంకా నీరసం తగ్గనేలేదు, బాగా అలసిపోయినట్టున్నారు. అవునయ్యా, కూర్చోండి. ప్రొద్దుటి నుంచి తిరుగుతున్నానా. కూర్చోండి నాన్న, కూర్చోండి. వాణి, మాయగారు కాఫీ అన్న తీసుకోండి. తీసుకొస్తాను. వాణి వద్దమ్మా, కూర్చో కూర్చో. అల్లుడు గారు కూర్చోండి. మీ ఇద్దరితోనూ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటి నాన్న అది? మీ అమ్మ ఆపరేషన్కి టైం దగ్గర పడుతుందమ్మా, కానీ డబ్బులు మాత్రం ఎక్కడా ఏర్పాటు కాలేదు. మావయ్య గారు, ఈ విషయంలో నేను కూడా ఒకటి ఆలోచించాను. పిల్లల పేరు మీద బ్యాంకులో కొంత డబ్బు దాచాను, ఒక 2 లక్షల దాకా ఉండొచ్చు. నాన్నగారు, ఇకపోతే నా నగలు, స్వాతి పెళ్లికి చేయించిన నగలు ఉండనే ఉన్నాయి. వాటి మీద ఒక 2 లక్షల దాకా వస్తాయని అనుకుంటాను. మిగిలిన 1 లక్ష ఎక్కడో చోట ఏర్పాటు కాకపోవు మావయ్య. మనకు కావాల్సింది 5 లక్షలే కదా. రండి. పిల్లల భవిష్యత్తు కోసం దాచుకున్న డబ్బు నాకిచ్చేస్తానంటున్నారా? నువ్వు సరే, నా కడుపును పుట్టావు కాబట్టి సంతోషంగా ఇస్తానంటున్నావు, కానీ అల్లుడు వయ్యుండి నువ్వు చూపిస్తున్న ఔదార్యానికి నా కళ్ళతో పాటు మనస్సు కూడా చెమ్మగిల్లిపోతుందయ్యా. ఇందులో ఔదార్యమే ఉంది మావయ్య గారు. మాకేమైనా కష్టం వస్తే మీరు ఇలాగే చేస్తారు కదా. వద్దు వద్దులే బాబు, ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి నా దగ్గర వేరే ఉపాయం ఉంది. ఉపాయం ఉందా? ఏమైంటుందబ్బా? మన ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాను. నాన్నా మావయ్య గారు, ఇప్పటికే ఆ ఇల్లు తాకట్టులో ఉంది. స్నేహ పెళ్లి కోసం తీసుకున్న డబ్బు తిరిగి తీరుస్తానన్న నమ్మకం నాకు లేదు. అందుకే ఆ ఇల్లు అమ్మేస్తే అటు అప్పు తీర్చేయచ్చు, ఇటు మీ అమ్మను కాపాడుకోవచ్చు. అది నిజమేననుకోండి, కానీ మీకు నిలువ నీడ లేకుండా పోతుంది కదా నాన్న. అవును మావయ్య గారు, మీరేమి అనుకోకపోతే మీ ఆలోచన నాకంత నచ్చలేదు. ఆ మాటకొస్తే నాకే నచ్చలేదయ్యా, కానీ నచ్చినట్టుగా బతికే అవకాశం ఎంతమందికి ఉంటుంది చెప్పు. అందుకే 40 ఏళ్లుగా నా తోడు నీడై నాతో పాటు నడిచిన మీ అమ్మ కోసం ఆ నీడను వదులుకోవడానికే సిద్ధపడ్డానమ్మా. ఇందులో నాకైతే ఎలాంటి తప్పు కనిపించడం లేదు. తప్పని కాదు మావయ్య గారు. చూడు బాబు, ఇంకేమీ చెప్పొద్దు. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను. ఏదైనా మీ ఇద్దరితోనూ చెప్పే చేయడం నాకు అలవాటు కదా, అందుకే ఒక మాట మీతో చెప్పేదామని వచ్చాను. అన్నట్టు ఇవాళ చాలా మంచి రోజట. నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ఆయన ఉన్నాడు, వెళ్ళి ఆయన కలిసి వస్తాను. వస్తానమ్మా, వెళ్ళొస్తానరా. పిచ్చి ప్రేమ.
చార్ చార్ నమస్కారం అండి నమస్కారం మీ కోసం ఎదురు చూస్తున్నా రండి ఓకే సార్ మీరు వస్తారనే నేను ఎక్కడికి వెళ్ళలేదు అలాగా ఇదేనండి మా ఇల్లు ఇల్లంతా టీ కూడే సార్ ఇక్కడ బెడ్రూమ్ ఉంది రండి చూద్దురు కానీ రండి 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 లోపలికి చూసి రండి నైరుతిలో ఉంది బెడ్రూమ్ ఇల్లు బాగా పాతబడిపోయిందండి మొత్తం పడగొట్టి కొత్తది కట్టించాల్సిందే ఈ ఇంటి మీద మీకేం రాదు స్థలానికి మాత్రమే వాల్యూ మీరు ఎంతలో ఉన్నారో చెప్పండి మీరు చెప్పింది కరెక్టే కావచ్చు ఈ ఇల్లు ఊరికి నడిమధ్యలో ఉంది ఇక్కడ స్థలం విలువ ఎంత కాదన్నా ఏమండి ఒక నిమిషం ఇలా రండి వస్తున్నా రాజం వీళ్ళతో మాట్లాడి పంపించేసి వస్తా అసలు ఎవరండి వీళ్ళు ఏం పని మీద వచ్చారు ఏదో ఇల్లుంటున్నారు స్థలం ఉంటున్నారు రాజం తర్వాత నీకన్ని వివరంగా చెప్తాగా నువ్వు లోపలికి వెళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉండేవాళ్ళు నీకు తెలియదు ఏమని చెప్పండి ఇక్కడ చదరపడుగు విలువ ఎంత లేదన్నా కూడా ఏమండి బాబు ఎవరు మీరు ఏం పని మీద వచ్చారు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నామమ్మా భాస్కరరావు గారు ఇల్లు అమ్ముతానని నిన్న మా ఆఫీస్కి వచ్చి మాట్లాడితే ఇల్లు చూడటానికి వచ్చాం ఏమిటి ఇల్లు అమ్మాలనుకుంటున్నారా ఏమిటండి ఏమిటండి వీళ్ళనేది రాజ్యం నువ్వు లోపలికి వెళ్ళు నేను తర్వాతంతా చెప్తాను కదా ఏమిటండి మీరు చెప్పేది ఇప్పుడు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి మనకేం పట్టింది రాజ్యం నా మాట విని లోపలికి వెళ్ళు నేను లోపలికి వెళ్తా కానీ ముందు వాళ్ళని బయటికి పంపించండి చూడు బాబు మేము మా ఇల్లు ఎవరికి అమ్మడం లేదు మాకు అలాంటి అవసరం కూడా ఏమి లేదు సార్ మా ఆవిడతో పొరపాటు మాట్లాడింది నేనే పొరపాటు మాట్లాడడం లేదండి మీకు శ్రమ కలిగించినందుకు మమ్మల్ని క్షమించండి దయచేసి మీరు వెళ్ళిపోండి రాజు ఏమిటి ఇది భాస్కర్ రావు గారు మీరు నిజంగానే మాకు శ్రమ కలిగించారు ముందు మీరు మీరు ఇవన్నీ తేల్చుకుని అవసరం అనుకుంటే ఫోన్ చేయండి మళ్ళీ వస్తాం రవయ్య నిన్ను ఏమిటి రాజు నువ్వు చేసిన పని మీరు చేసినానికంటేనా అసలు మీకు ఆలోచన ఎందుకు వచ్చిందండి ఎవరిని ఉద్ధరిద్దామని మనకున్న ఒక్కగానొక్క నేడుని వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు ఎవరినో కాదు రాజ్యం నన్ను నేనే ఉద్ధరించుకుందామని ఏమండి కడుపును పుట్టిన ఆడపిల్లలందరికీ మీరు పెళ్లి చేశారండి బాధ్యత నుండి మీరు ఎప్పుడో గట్టెక్కేశారు ఇక మిగిలింది శ్రీకాంత్ ఒక్కడే వాడికైనా కనీసం ఈ ఆధారాన్ని మిగిల్చరా అసలు ఏ ఉద్దేశంతో మీరు ఈ పనికి పూనుకున్నారో నాకు అర్థం కావడం లేదండి సర్లే నా ఉద్దేశం ఏదైతే మాత్రం నీకెందుకు దానికి నువ్వు ఆదిలోనే అడ్డుపడ్డావు కదా ఇంకా ఎందుకు ఈ వాదనలన్నీ ఏమండి నేను వాదించడం లేదండి చిన్న పనైనా నాతో చెప్పకుండా మీరు చేయరు కదా ఇంత పెద్ద నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు అసలు మీకు వచ్చిన కష్టం ఏమిటి అని అడుగుతున్నానండి కట్టుకున్న భార్యతో కూడా చెప్పుకోలేని కష్టాలుంటాయని నాకిప్పుడిప్పుడే తెలిసొస్తోంది రాజ్యం రాజ్యం నో దయచేసి నేను ఇంకేమీ అడగ్గు అడగలేండి కానీ ఒక్కటి మాత్రం నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఏ ఆడదానికైనా మెట్టిని లూక్కోవెలతో సమానం 40 ఏళ్ల క్రితం మీ భార్యగా మీ చెయ్యి పట్టుకుని ఈ కోవెలలో అడుగు పెట్టాను మీ మమతాను రాగాల్ని చవిచూస్తూ బతికాను రత్నాలు లాంటి బిడ్డల్ని కని
వాళ్ళని ఓ ఇంటి వాళ్ళని చేశాను కానీ ఇన్ని వరాలిచ్చిన ఈ ఆలయాన్ని ఈ అవసర దశలో వదులుకోమంటారా రాజు నా వల్ల కాదండి అంతకంటే నా ప్రాణం వదులుకుంటాను రాజు ఏవండి ఈ నేరులోనే నా జీవితం కడు తెరిపోవాలండి రాజు ఈ గుమ్మం గుండా నేనే నా గమ్యం చేరుకోవాలండి నాకు ఆ భాగ్యాన్ని లేకుండా చేయకండి రాజు అలాగే నాకు మాట ఇవ్వండి మాట ఇవ్వండి అక్కా అక్కా వస్తున్నాను రా ఏంట్రా అక్కా బావ నీ చేతికి డబ్బులు ఇమ్మని చెప్పాడు కొంతసేపట్లో కొట్టు కట్టేసి వస్తానని చెప్పాడు ఆ అక్క ఇవాళ కొట్టులో సేల్స్ చాలా బాగున్నాయి నువ్వు అడుగుపెట్టిన వేళ విశేషం తమ్ముడు సరే అక్క నేను వెళ్ళొస్తాను ఉండు శ్రీకాంత్ ఫోన్ చేసి విడుదో గాని వద్దులే అక్క ఇంటికి వెళ్ళి తింటాను తిను తమ్ముడు లేకపోతే ఈ అక్క మనసు అమితంగా బాధపడుతుంది ఊరుకో నువ్వు వెళ్ళి చేతులు కడుక్కొని రారా సరే స్వాతి ఏ స్వాతి స్వాతి ఏంటమ్మా ఆ సెల్ ఫోన్ ఎప్పుడు అలా చేతిలో ఉండాల్సిందేనా అది ఎక్కడైనా పడేసిరా మావయ్యకి భోజనం వడ్డిద్దు గాని నేనా ఆ నువ్వే చెప్పింది చెయ్యి నువ్వు పదవి ఇంకా నుంచున్నావేంటి వచ్చి వడ్డించు నేను వడ్డించుకుంటాను లెక్క ఏ అక్క వడ్డిస్తే తినడానికి సిగ్గా పర్వాలేదు కాబోయే పెళ్లి కొడుక ఏ ఇక చాలా ఆపే స్వాతి నువ్వు కాని చాలు చాలు అన్ని ఒకేసారి వడ్డీ చేస్తున్నావేంటి కావాలంటే నేను అడుగుతానులే
ఏయ్ సోని ఒక నిమిషం ఏయ్ చూస్కో ఏయ్ ఏ స్వాతి స్వాతి ముందా సెల్ ఫోన్ లాక్కుంటేనే గానీ దారికి రాదు ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది ఏం మాట్లాడుతాయో ఏమిటో అమ్మా నాకు ఒక చిన్న పని ఉంది మావికిని వడ్డిస్తావా ఏయ్ నోరు మూసుకొని ఇక్కడే ఉండు ఒకరికి ఇద్దరుండి వాడికి వడ్డించడానికి వంతులేసుకుంటున్నారంటే వడ్డించు హలో స్వాతి మార్నింగ్ ఏదో మూడోట్లో ఉండి నిన్ను తిట్టేశాను ఐఎమ్ సో సారీ పర్వాలేదులే ఇలా ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లు చేస్తే ఎలా రాజేష్ ఎప్పుడో ఒకప్పుడు మా వాళ్ళకి దొరికిపోతాను మంచిదేగా మ్యాటర్ చేరాల్సిన వాళ్ళకి చేరుతుంది నువ్వన్నీ ఇలాగే ఈజీగా తీసుకుంటావు సరే ఎందుకు ఫోన్ చేసావో చెప్పు నీకు విశేషం గుర్తు చేద్దామని విశేషమా ఏంటది రేపు నా పుట్టినరోజు నిజమా కాదు అబద్ధం అదే క్వశ్చన్ ఏదో సర్ప్రైజ్ లా అన్నానులే మై అడ్వాన్స్ విషెస్ టు యూ రాజేష్ థాంక్ యూ రేపు చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను మన ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తున్నాను ఎవరొచ్చినా రాకపోయినా నువ్వు మాత్రం తప్పకుండా రావాలి ష్యూర్ నా కోసమే పుట్టిన నువ్వు పుట్టినరోజు జరుపుకుంటుంటే నేను రాకుండా ఎలా ఉంటాను హౌ స్వీట్ ఈ ఒక్క మాటతో నా హార్ట్ ని టచ్ చేసావు స్వాతి నువ్వు ఇంకేం గిఫ్ట్ ఇవ్వనవసరం లేదు ఇది చాలు రేపు పార్టీలో కలుద్దాం బాయ్ బాయ్ రాజేష్ సో నేను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినట్టు మనసున్న కోర్కెలు ఎల్లలు దాటితి సుందర మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే